పంజాబ్ నేషనల్ బ్యాంకుకు $2 బిలియన్ రుణ ఎగవేత కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. మోసం మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని లండన్ హైకోర్టు ఆదేశించింది. 51 ఏళ్ల నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నారు. నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని గత ఫిబ్రవరిలోనే వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ నీరవ్ మోదీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. బ్యాంకుకు రుణ ఎగవేత కేసులో నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ ఇప్పటికే కేసులు నమోదు చేశాయి. సాక్ష్యాలను మాయం చేయడం, సాక్షులను భయపెట్టడం వంటి అభియోగాలు కూడా నీరవ్ మోదీపై నమోదయ్యాయి.